అధికారంలోకి వస్తే అభివృద్ధి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా గతంలో 2014-2019 వరకు అభివృద్ధిని చూశారు. పోలవరంని 72% పూర్తి చేశాము, అలాగే అమరావతిని కూడా పూర్తి చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి మినిమం 400-500 కోట్లు అభివృద్ధి చేసి చూపించారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అన్నది సగం మందికి అంది, సగం మందికి అందట్లేదు. బటన్ నొక్కడం తప్పగా నాలుగు అకౌంట్లో డబ్బులు రావట్లేదు. అది ప్రతి ఒక చిన్నది, ప్రతి కూలివాడికి రేకుల షెడ్ ఉన్నదంతా విద్యాదేవన్ ఆపేస్తున్నారు. ఒక చిన్న ఏదైనా ఇన్కమ్ సోర్స్ పెరిగాయంటే వెంటనే ఆ విద్యాదేవన్ ఆపేస్తారు. ఇది చాలా దారుణం. గత గవర్నమెంట్లో డైరెక్ట్గా గత గవర్నమెంట్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద డైరెక్ట్గా అలా కాలేజీలకు కానీ వేరే ఇతరితర స్కూల్స్ కానీ ఫీజు రియంబర్మెంట్లో పథకంలో వెళ్ళిపోయేది. దాన్ని ఇటు మళ్ళిస్తూ విద్యాదేవన్ పథకం కింద పెట్టుకొని అదే పథకాన్ని ఇటు మళ్లించి ఈరోజు విద్యాదేవన్ మేము ఇస్తున్నాం, గత గవర్నమెంట్ ఇవ్వలేదని తప్పుడు ప్రచారం మాత్రం చేస్తున్నారు. గతంలో ఇదే ఫీజు రియంబర్స్మెంట్ అని ప్రతి కాలేజీకి కానీ యూనివర్సిటీకి కానీ స్కూల్స్కి కానీ డైరెక్ట్ నేరుగా లెక్క ఒక కాలేజీకి చూసుకొని కాలేజీ వాళ్ళు ఏకమై చూసుకునేవారు, విద్యార్థి మీద లోడ్ పండించేవారు కాదు. అటువంటి విద్యార్థి ఈరోజు ఆ విద్యాదేవన్ వెళ్ళక వారు సర్టిఫికెట్లు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి ఒక సర్టిఫికెట్ లేకపోతే వెళ్ళకంట మా గవర్నమెంట్ రావడం 100%-200% అధికారంలో రావడం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం చూరు. వచ్చిన వెంటనే ముందుగా విద్యార్థుల్ని అభివృద్ధిని అన్ని విషయాల్లో గతంలో సంక్షేమాలు ఏ విధంగా రన్ చేశాము, గతంలో చంద్రన్న బీమా ఉండేది, అన్నా క్యాంటీన్ ఉండేది, ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉండేవి, రకరకాలుగా ప్రజలకి అందుబాటులో ప్రతిదీ. ఏ రోజు కూడా ప్రజలకి ఇది అందలేదు, ఇది లేదు అని లేకుండా ఈ గత 2014-2019 వరకు బ్రహ్మాండంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అని ఈ ప్రజలు ఎదురు చూస్తున్నారు. వచ్చేది మాకు కాలేజీ గతంలో ఇప్పుడు చెప్పిందే మంచి కొంచెం అడిగారు, ఇప్పుడు చెప్పిన విషయమే. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ అని విసిలో డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళిపోయేది. వారు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా సర్టిఫికేట్లు కానీ అలాగే ఎందుకంటే సర్టిఫికేట్ ఇచ్చేవారు. నెక్స్ట్ బీటెక్ కానీ బీఈ కానీ ఏదైనా చదువుకోవాలంటే నేరుగా అక్కడికి వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళి మళ్ళీ చదువుకుంటుండేవారు. ఆ ఒక పొత్తు మరి అధిష్టానం చూసుకుంటుంది, అంతవరకు మాకు తెలీదు. అధిష్టానం అధినాయకత్వం ఏదైతే ఇస్తుందో మాకు టాస్క్, ఆ టాస్క్ని పెట్టుకునే ముందుకు మేము పార్టీని బలపేతం చేసుకుంటూ గ్రామాల్లో వీధి వీధికి కూడా పార్టీని బలపేతం చేసుకుంటూ పోతున్నాము. అది ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా చేస్తూ ముందుకు సాగుతున్నాం. గతంలో 1998-99 ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా గ్యాస్ స్టవ్లు అందజేశాం. అలాగే ఈ ఒక 3 సిలిండర్ల పథకాన్ని కూడా ప్రతి మహిళకి ఇవ్వగలము. ఈయన ఆదాయాన్ని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదాయాన్ని సృష్టించడం తెలుసు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి 72 మంది సలహాదారులు ఉన్నారు. 70 మంది సలహాదారులకు జీతాలు ఎంత? ఒక నెలకి దరిదాపు 10 కోట్ల రూపాయలు ఆ 72 మంది సలహాదారులకి పేమెంట్ చేస్తున్నారు. సంవత్సరానికి 120 కోట్లు, 5 సంవత్సరాలకి 600 కోట్లు. ఆ 600 కోట్లని ఇక్కడ కానీ పెడితే 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వగలం. కేసీ బస్సు గురించి ఇప్పుడు కర్ణాటక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టండి, దాన్ని చూసి కాపీ కొట్టారా లేదంటే మీరు ఏమైనా దాని గురించి ప్రస్తుతం క్లియర్ చేసుకున్నారా? ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఏ పథకాలైనా సరే చంద్రబాబు నాయుడు గారి రూపకల్పన, ఆయన చూసే భారతదేశం మొత్తం పాటిస్తుంది. తప్పగానే ఈయన ఎక్కడో చూసి కాపీ కొట్టి అది చేద్దామని ఆలోచన అయితే ఆయనకు ఉండదు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఏం చెయ్యాలి మహిళలకంటే ముందు మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకే ఆయన ఒప్పుడు కూడా పెద్దపీట వేస్తారు. మహిళలు అక్క చెల్లెలుగా తోబుట్టులుగా ఆయన చూసుకుంటారు. కాబట్టి దానికి ఆర్టీసీకి ప్రతి ఒక్కరికి ఆ జిల్లాల్లో ఏ జిల్లా అయితే ఉందో ఆ జిల్లాలో వాళ్ళకి ఉచితంగా బస్సుని వేయడానికి ఈయనప్పుడు సంవత్సరం క్రితమే ఇవన్నీ రెడీ చేసుకొని ఉన్నారు. అంతే తప్ప కానీ ఒకరిని చూసి ఈయన చూసి కాపీ కొట్టే ఇది లేదు. ఈయన చూసి ఎవరన్నా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇతర నాయకులు కానీ ఇతరులు చూసే చూసి కాపీ కొట్టాలి తప్ప కానీ ఈయన చూసి అయితే మాత్రం ఎవరిని చూసి కాపీ కొట్టరు. ఆ బటన్ నొక్కడం తప్పగానే బటన్ నొక్కి అభివృద్ధిని చూపించడం కానీ ఏమీ లేదు. ఒక బటన్ నొక్కడమే పెట్టుకున్నారు తప్ప రెండో విషయం అయితే ఆయనకి ఇంకేం తెలిసేటట్లేదు ముఖ్యమంత్రి గారికి. ఆ బటన్ నొక్కి కార్యక్రమం దానికి ఒక హెలికాప్టర్ దానికి ఒక విమానం పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడ దిగడము అక్కడి నుంచి వెళ్ళడము బటన్ నొక్కడం నేను నొక్కేసాను అనడం తప్ప కానీ ఆ దానివల్ల ప్రజలకైతే ఏ విధంగా ఉపయోగం లేదు. ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం 175 సవాల్ చేస్తుంది, దాని గురించి
అది ఇది ఆశాస్పందం. 175 అని మంచి క్వశ్చన్ వేశారు కనుక ఇది ఆశాస్పందం. ఇది 175 కాదు. ఈరోజు పెడితే ఎలక్షన్ ఆయనకు 5 సీట్లు కానీ ఇటు 1 సీటు కూడా వచ్చే పరిస్థితులు కూడా లేదు. అడగడం చాలా తప్పు. గతంలో హైదరాబాద్ని ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అక్కడ చదువుకొని బ్రహ్మాను ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అక్కడ అభివృద్ధిని ఎంత ఫాస్ట్గా పరిగెట్టించారో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన ఆంధ్రాలో కూడా 2014-2019 వరకు చాలా స్పీడ్గా అభివృద్ధిని పరిగెట్టించారు. అలాగే మన ఆంధ్ర కూడా రేపు హైదరాబాద్కి రీచ్ అయిపోతామనే ఆలోచనతో కొన్ని రాజకీయ శక్తులు కొన్ని పన్ని మన రాష్ట్రాన్ని ఇక్కడ పెద్ద ఆయన్ని ఓడించి చంద్రబాబుని ఓడించి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి చేసేసి మరో బీహార్గా తయారు చేశారు. ఇంతవరకు రాబోయే రోజులు మా గవర్నమెంట్ వచ్చినట్టే మళ్ళీ అభివృద్ధిని పరుగులు పెట్టేస్తామని కోరుకుంటున్నాం.